బాలకృష్ణ గారు. ఆయన ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు అంటే సాక్షాత్తు సీఎం గారి కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంటే సీఎం గారి కుర్చీలో ఆయన కూర్చుంటే మంత్రివర్గ సభ్యులైనటువంటి ఉమా గారు ఆ పక్కన కూర్చున్నారు, ఈ పక్కనేమో అధికారులు కూర్చున్నారు. ఒక్కరు అడగలేకపోయారు, ఎందుకు అడగలేకపోయారు నాకు అర్థం కాదు. అయ్యా అది సీఎం గారి కుర్చీ, దానిలో మీరు కూర్చోవడానికి వీల్లేదు, పక్కన కూర్చోండి అని సలహా ఇవ్వడానికి మంత్రివర్గ సభ్యులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఎందుకు ముందుకు రాలేదో నాకు అర్థం కావడంలా. ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఏదో రాజుగారు ఊళ్ళో లేకపోతే యువరాజు గారు కూర్చోడానికి ఇప్పటికే రాజ్యాంగేతర శక్తులు రాష్ట్రంలో విచ్చలవిడిగా పెత్తనం సాగిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెట్టాలనేటువంటి ఉద్దేశం మీకు కానీ లేకపోతే కూర్చోవాలనేటువంటి ఆపేక్ష ఆయనకు కానీ ఉంటే మీరు మా ముఖ్యమంత్రిగా తీసుకోండి. మీకు స్పెషల్గా బలం ఉన్నది ఇవాళ. ఉమా గారు కానీ లేకపోతే ఐఏఎస్ అధికారులు కానీ ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాల. ఎవరు అంటున్నారు, చెబితే ఆయన కొడతాడండి, అందుకని చెప్పడం లేదని. ఎందుకంటే బయట ఇవ్వమంటేనే కొట్టే పరిస్థితి ఉంటుంది ఆయన. అందువల్ల ఏ ఉమా గారు ఐఏఎస్ అధికారులు చెబితే తప్పకుండా కొడతాడని భయపడ్డారో మరి ఏమిటో నాకు అర్థం కాల. ఇంకెన్ని చెప్పినా కూడా కాకమ్మ కబుర్లు అబద్ధాలు చెప్పి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది వాస్తవం కాదని నాకు. చంద్రబాబు నాయుడు గారు బావమరిదైనంత మాత్రాన సీఎం కుర్చీలో కూర్చునేటటువంటి అర్హత సాధ్యపడదని మనం చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం.